నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లికి వెళ్తానని అక్కడ రచ్చబండ నిర్వహించి తీర్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన నివేదిక, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక వీళ్ళిద్దరిని దోషులుగా తెలంగాణ రైతాంగం భావిస్తుంది. మీ పని పట్టడం ఖాయమని నివేదిక ఇచ్చడంతో ఇద్దరు కూడబలుక్కొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకుని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని వెళ్లిన మంత్రులు ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం, అవసరమైతే మేము వెళ్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చారు. ఇక ఒడ్ల కొనుగోలు గురించి కానీ యాసంగి పంట గురించి కానీ పల్లెత్తు మాట మాట్లాడకుండా అందరు మాయమైపోయారు. ఇక మరి ఇక్కడ తెలంగాణలో ఒడ్లు మొత్తం వానకాలని కొనిస్తాం, యాసంగిలో పంట పండించండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఉద్యమాలు చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ వరి కొనుగోలు రైతుల సమస్య కాడి కింద పడేసి ఇవాళ కొత్త సమస్యను ఎత్తుకున్నారు. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య ఇవాళ మొదటి రోజు వచ్చిందా? నిరుద్యోగ సమస్య ఈనాటిదా? నరేంద్ర మోడీ గారు 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకొస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి, ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు కనీసం 60 లక్షల ఉద్యోగాలు వచ్చిండేటివి. ఇవాళ తెలంగాణ టీఎస్పీఎస్సీలో నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 28 లక్షలు.